హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ చందు గారు, సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. యా హాయ్. రైట్ నో బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేస్ చేస్తున్న మేజర్ ఇష్యూస్ ఎంప్లాయీస్ని పెట్టుకోలేకపోవడం. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ఈ శాలరీడ్ ఎంప్లాయీస్కి అనేది చాలా పెరిగిపోతూ ఉందన్నమాట. అట్ ది సేమ్ టైం టెక్నాలజీ కూడా అంతే డెవలప్ అవుతుంది. ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు చెప్పారు 10 మంది చేసే పని ఒక టెక్నాలజీ టూల్ ఒకటి చేసేస్తుంది అంత పని అని చెప్పేసి. సో బిజినెస్ ఓనర్స్కి వెబ్సైట్ దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు ఉపయోగించే టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ కోర్స్ ద్వారా అందజేస్తున్నారని తెలుస్తూ ఉంది. ఆ కోర్సులో ఏం చెప్తారో చిన్న గ్లిమ్స్ ఇక్కడ మీరు షేర్ చేసుకుంటారా? ఎందుకంటే ఎక్కువ మంది ఆడియన్స్కి ఒక క్లారిటీ వస్తుంది అసలు ఎందుకు వర్క్షాప్కి రావాలి అనే దానికి. డెఫినెట్గా అయితే నేనైతే షేర్ అయితే చేస్తాను. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బిజినెస్ ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కి తీసుకురావాలి అనేది మనకు క్లియర్ కట్గా అర్థమైంది. ప్రీవియస్ అంతా మీరు చూసుకుంటే ఆన్లైన్లో ఉంటున్నారు. సో మనం కూడా ప్రీవియస్ దాని గురించి చాలా అయితే డిస్కస్ చేసి మన ఆడియన్స్ అందరికీ కూడా ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేసినాము. ప్రతి ఒక్క బిజినెస్ పర్సన్ ఎందుకు ఆన్లైన్కి రావాలి, సో కస్టమర్స్ అందరూ ఆన్లైన్లో ఉన్నప్పుడు ఆఫ్లైన్లో ఏంటంటే బిజినెస్ పీపుల్ కూర్చుంటే కస్టమర్స్ ఎలా వస్తారో రారు. సో ఓకే, ఇప్పుడు ఇలా ఒక క్లారిటీ వచ్చింది బిజినెస్ని ఏంటంటే ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కి తీసుకురావాలి అనేసి. సో ఆన్లైన్కి తీసుకురావాలి అన్నప్పుడు వాళ్ళ మైండ్లో ఫస్ట్ క్వశ్చన్ రావాల్సింది ఏంటంటే ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవడం. ఎందుకు అంటే కస్టమర్స్ ఆన్లైన్లో ఒక బిజినెస్ని రీచ్ అవ్వాలి అంటేనే వెబ్సైట్ కావాలి. వెబ్సైట్ లేదు అనుకో, దెన్ ఆన్లైన్లో రీచ్ అవ్వలేరు. సో ఇక్కడ ఒక లొకేషన్లో బిజినెస్ ఉంది, సో కస్టమర్ ఏంటంటే ఒక 5 కిలోమీటర్స్ అవతల సైడ్ నుంచి మీ ప్రోడక్ట్ని కొనాలి అని చూస్తున్నాడు. సో మీరే ఏంటంటే ఆన్లైన్లో లేనప్పుడు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఆ పర్సన్ అవ్వలేడు కదా. ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో చూశాడు, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూడగలుగుతాడు, కానీ మీ ప్రోడక్ట్ గురించి సఫిషియంట్ నాలెడ్జ్ ఏదైతే కావాలో, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది తెలియదు కదా. అది తెలియాలి అన్నప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళే చెక్ చేసుకోడు. సో ఇప్పుడు ఆ వెబ్సైట్స్ని కానీ క్రియేట్ చేసేది లేదు అనుకుంటే వాళ్ళకే ఒక వెబ్సైట్ కానీ వాళ్ళు క్రియేట్ చేపించుకుంటే దెన్ హెల్ప్ఫుల్ అయితే అవుతుంది, హ్యాపీగా కస్టమర్స్ని అయితే గెయిన్ అయితే చేయగలుగుతారు. సో అంత ఈజీగా వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు అంటారా? డెఫినెట్గా అయితే క్రియేట్ అయితే చేయొచ్చు. మనం ప్రీవియస్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా కష్టంగా అయితే ఉండేది. సో ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేయాలంటే చాలా పీపుల్ మైండ్లో ఒక డైలమా ఏంటి అంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి అంటే కోడింగ్ లాంగ్వేజ్ ఏమన్నా వచ్చుండాలేమో అనుకుంటారు. సో వితౌట్ కోడింగ్ లాంగ్వేజ్తో కూడా వెబ్సైట్ని అయితే క్రియేట్ చేయొచ్చు. మనకేంటంటే వర్డ్ ప్రెస్ అనేసి, విక్స్ అనేసి, వీబ్లీ అనేసి, ఇలా చాలా సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి. సింగిల్ లైన్ కూడా కోడ్ రాయాల్సిన అవసరం లేకుండా వెబ్సైట్స్ని అయితే క్రియేట్ అయితే చేయొచ్చు. వండర్ఫుల్. బట్ ఎలా అంటారు? ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే సిఎంఎస్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ పర్టికులర్ వాటికన్నా ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ అయితే రావడం జరిగింది. ఈవెన్ వాటిలో అయినా మనకు టైం పట్టేది, ఓకేనా, ఒక 1 వీక్, ఒకనే 10 డేస్, ఇలా టైం పట్టేది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏఐ అయితే రావడం జరిగింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూటిలైజ్ చేసుకుని ఏంటంటే మనం వెబ్సైట్స్ని నిమిషాల్లో అయితే తయారు చేయొచ్చు. సో రైట్ నో లైవ్లో మన ఆడియన్స్ కోసం, ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు, దాని ద్వారా చాలా యూజెస్ ఉన్నాయి, మంచి ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. బట్ వాళ్ళకి ప్రూఫ్ కోసం ఎదురు చూస్తున్నారనమాట. వాళ్ళు ఏదన్నా ఇలా చేయొచ్చు అనగానే లైవ్లో మాకు డెమో చూపించండి అనడం కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. సో వాళ్ళ కోసం ఒక డెమో ఏదైనా చూపించగలరా రైట్ నౌ? డెఫినెట్గా అయితే చూపిస్తాను. సో మనం ఏంటంటే ఇప్పుడు స్క్రీన్ పైకి అయితే వెళ్దాం. స్క్రీన్ పైన ఏంటంటే నేను లైవ్లో ఎలా చేయాలి ఏంటి అనేది అయితే, సో మినిట్స్లో ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే చూద్దాం. షూర్. ఓకే, ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూసినట్లయితే సో చాట్ జీపీటీలో అయితే నేను ఉన్నాను. సో ఈ చాట్ జీపీటీ అనేది మీ అందరికీ అయితే తెలుసు. సో చాట్ జీపీటీ అనేది ఒక ఏఐ టూల్. సో ఈ టూల్ని యూస్ చేసుకుని మనం చాలా పనులు అయితే చేయొచ్చు. ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది, కాబట్టి దాన్ని ఎలా చేయొచ్చు అనేది అయితే చూద్దాం. సో వన్స్ ఆఫ్టర్ యూ పీపుల్ ఓపెన్ చాట్ జీపీటీ, దెర్ ఈజ్ యూ ఆప్షన్ హియర్ ఎక్స్ప్లోర్ జీపీటీస్, క్లిక్ ఆన్ ఇట్. సో ఇక్కడ మీకు సెర్చ్ బాక్స్ అయితే కనిపిస్తుంది, హియర్ యూ పీపుల్ నీడ్ టు ఎంటర్ వెబ్సైట్. సో ఇక్కడ చూసినట్టయితే వెబ్సైట్ జనరేటర్. సో సింప్లీ క్లిక్ ఆన్ ఇట్ అండ్ సెలెక్ట్ ది స్టార్ట్ చాట్, దట్స్ ఇట్. సో ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎలాంటి వెబ్సైట్ కావాలి అనేది అయితే ఇక్కడైతే ఒక్క లైన్లో అయితే ప్రొవైడ్ చేయాలి. సపోజ్ ఐఎమ్ ద వన్ లుకింగ్ ఫర్ ది సలూన్. ఇప్పుడు నాకు సలూన్ అనే ఒక క్లయింట్ అయితే వచ్చాడు. సో ఆ క్లయింట్ వచ్చినప్పుడు సలూన్కి ఒక వెబ్సైట్ కావాలి అన్నాడు. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ ఐ నీడ్ ఏ వెబ్సైట్ ఫర్ సలూన్, బిజినెస్ నేమ్ ఈస్ చందు సలూన్. ఓకే, వీడు ఆఫర్ యూనిసెక్స్ సలూన్ సర్వీసెస్, లొకేషన్. సో క్లియర్ కట్గా ఏంటంటే మనము ఏదైతే బిజినెస్ రిలేటెడ్ డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఏంటంటే ఒక లైన్ లేకపోతే ఒక 2 లైన్స్లో కానీ ప్రొవైడ్ చేయగలిగితే సో క్లియర్గా ఏంటంటే మనకి ఎలాగైతే ఒక వెబ్సైట్ అయితే కావాలి అని చూస్తున్నాము అలా క్రియేట్ అయితే చేస్తాం. దాన్ని కావాలంటే మీరు మోడిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు ఆఫ్టర్ దెన్ క్రియేట్ అయిన తర్వాత. లెట్స్ సీ. ఓకే, లొకేషన్ వచ్చేసి హైదరాబాద్.
సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఎంటర్. లెట్ సీ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ ఫర్ అస్. సో ఇట్ ఈస్ ద వన్ స్టార్టెడ్ యాక్షన్. ఓకే గ్రేట్, లెట్స్ క్రియేట్ ఎ వెబ్సైట్ ఫర్ చందు సలూన్. దట్స్ ఇట్. ఓకే సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, క్లిక్ హియర్ టు క్లైమ్ యువర్ వెబ్సైట్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ సమ్ ఫ్యూ డీటెయిల్స్. ఓకే బిజినెస్ నేమ్ కావచ్చు, డిస్క్రిప్షన్ కావచ్చు, ఇది అడిగింది. సో క్లియర్గా అదే డిస్క్రిప్షన్ అయితే రాసుకునింది. సో ఇక్కడ నేను పేరు అయితే ఇచ్చాను బిజినెస్ నేమ్, అది మనమే పెట్టుకుంటాం. ఓకే సింప్లీ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఈ బిజినెస్ రిలేటెడ్ వెబ్సైట్ దానికి ఏదైతే లాగిన్ డీటెయిల్స్ కావాలో, సో లాగిన్ డీటెయిల్స్ సపోజ్ చందు అండ్ ఐఎమ్ ద వన్ ఎంటరింగ్ సలూన్. సో హియర్ ఐమ్ యాడింగ్ నేమ్, బిజినెస్, ఈమెయిల్. ఓకే ఈమెయిల్ యాడ్ చేయగానే ఏంటంటే ఈ ఈమెయిల్ని మళ్ళీ ఏంటంటే వెబ్సైట్ లోపల ఎక్కడైతే కాంటాక్ట్ డీటెయిల్స్లో పెట్టాలో అక్కడ అది ఆటోమేటిక్గా పెట్టేసుకోవడం కావచ్చు. ఎవ్రీథింగ్ ఆటోమేషన్ అయితే జరిగిపోతుంది. చందు సలూన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ అండ్ హియర్ యూ పీపుల్ నీడ్ టు యాడ్ ది పాస్వర్డ్ ఫర్ యువర్ వెబ్సైట్. ఓకే ఐఎమ్ క్లికింగ్ ఆన్ జనరేట్, లెట్స్ సీ. That's it. Okay. Boom. So, how much time did it? Hardly 4-5 minutes. That's it. So, here, చూడండి how beautiful this one. Mm-hmm. So, this is the one logo. Here, you can able to customize however you want. Okay. Home, about, services, contact, Chandu Saloon. And here is the one, view services. If I click on this one, again, I will be redirected to the services. Okay. Okay? About my business, images. Okay. Okay? Haircuts, hair coloring, beauty treatments. ఓకే ఎవ్రీథింగ్, కాంటాక్ట్ ఫామ్, టైమింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో లైక్ దట్ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు క్రియేట్ ది వెబ్సైట్స్. జస్ట్ ఇంగ్లీష్ వస్తే చాలు అంటారు. ఇంగ్లీష్ వస్తే చాలు, ఇంగ్లీష్ కూడా రావాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ. జస్ట్ ఏంటంటే ఆ టూల్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిస్తే చాలు. ఇప్పుడు ఇదే ఒక దాన్ని క్రియేట్ చేయండి అనేసి ఒక వెబ్సైట్ డెవలపర్ దగ్గరికి వెళ్ళామనుకో, వాళ్ళు ఒక 15,000 నుంచి 20,000 చార్జ్ చేస్తారు. ఎందుకంటే మీకు తెలీదు. ఓకేనా, సో ఈ ప్రాసెస్లో చేస్తారు అనేసి. సో ఇలా మనం చాలా టూల్స్ని అయితే యూటిలైజ్ చేసుకుని క్రియేట్ అయితే చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక కాషన్ ఏంటి అంటే, సో ఈ కైండ్ ఆఫ్ అన్నీ కూడా అదర్ ఏఐ టూల్స్ని యూజ్ చేసినప్పుడు, సో అవన్నీ మన కంట్రోల్లోనే ఉండకపోవచ్చు. ఎందుకు అంటే, సో వీఆర్ ద వన్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ ది అదర్ పీపుల్ హోస్ట్, హోస్టింగ్ దాంట్లో హెల్ప్ తీసుకున్నాం. సో మనకంటూ వెబ్సైట్ ఉంటుంది, కాకపోతే మన కంట్రోల్ 100% ఉండదు. ఎందుకంటే మనం ఎక్కడ ఎక్కడ డొమైన్ కొనుక్కోవట్లా, హోస్టింగ్ అయితే కొనుక్కోవట్లా, దట్ ఈస్ ద వన్ థింగ్. కాకపోతే మీ సర్వీసెస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే షేర్ చేసుకోవచ్చు. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సర్వీసెస్, ఐ కెన్ ఏబుల్ టు రీచ్ టు ది సర్వీసెస్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ హెయిర్ కట్స్, ఐ విల్ బి రీడైరెక్టెడ్ టు ది సమ్ అదర్ హెయిర్ కట్ రిలేటెడ్ పేజ్. సో సింపుల్గా బిజినెస్ ఓనర్స్ అనేవాళ్ళు వాళ్ళు ఎటువంటి రూపాయి ఖర్చు పెట్టకుండా వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ చాట్ జీపీటీ ఇంకా అన్ని రకాలుగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీరు ఎన్నో వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఆ వర్క్షాప్కి మీరు అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే ముందుగా మీరు డెమో క్లాస్కి అటెండ్ అయ్యి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. డెమో క్లాస్కి కేవలం 499 రూపాయలకి అటెండ్ అవ్వచ్చు బై కాలింగ్ డిస్ప్లేయింగ్ నెంబర్స్. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు డైరెక్ట్గా కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.